హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సుజాత. ఎలా ఉన్నారు మీరందరూ? ముందుగా అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు. మీరందరూ భోగ భాగ్యాలతో ఎప్పుడూ చాలా హాయిగా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సంక్రాంతి మరియు కనుమ పండగ శుభాకాంక్షలు. నేను ఉదయాన్నే లేచాను. ఇంకా ఈరోజు మనం భోగి అంటే ఉదయాన్నే లేచి భోగి మంటలు, ముగ్గులు వేసుకోవడము, ఇలా చాలా హడావుడి పనులు ఉంటాయి కదా భోగి రోజు. ఇలా ఇంకా నేను ఉదయాన్నే 5కి అలా లేచాను. లేచి ఇంటి ముందు ఇంకా ర్యాంపు అదంతా నీట్గా వాష్ చేసుకొని ముగ్గు పెడుతున్నాను. ఆ ముగ్గు ఈరోజు నా బ్లాగ్ అన్నమాట. ఇంకా కంటిన్యూగా చూసేయండి, ఎండ్ వరకు చాలా బాగుంటుంది. ఓకే, ముగ్గు ఎలా ఉందో చూసేయండి. ఈ ఏంటంటే భోగి రోజు ఇలానే వేళ్ళతో కానీ గిరికతో కానీ ఇలా ముగ్గులు పెట్టుకుంటూ ఉంటారనమాట. సంక్రాంతి రోజు కలర్స్ వేసుకుంటారు ఎక్కువగా. మళ్ళీ కనుమ పండుగ రోజు కూడా ఇలానే ఈ గిరికతో ఇలా వాకిలంతా ముగ్గులు పెట్టేస్తారు. అలా నేను ఇంకా భోగి రోజు ఈ ముగ్గు వేశాను. చూడండి నా ముగ్గు ఎలా ఉందో. మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి ఎలా ఉందో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలా నాకు గిరికతో ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా వేస్తూ ఉంటే అలా డిజైన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఎలా వేయాలని నాకు ఐడియా వస్తూ ఉంటుంది. ఇంకా ఐడియాతోనే నేను ఇలా వేసేస్తానమాట. ఎక్కడ చూడండి నేను బుక్కులలో అక్కడ ఇక్కడ మామూలుగా ఇలా గీస్తుంటే నాకు ఇంకా ఐడియా వచ్చేస్తుంది, ఓహో ఇలా గీస్తే బాగుంటుంది, అలా గీస్తే బాగుంటుంది అని. అందుకనే నేను ఇలా ఇంకా గీస్తుంటేనే నేను వేసిస్తానమాట. గీస్తుంటే నాకు ఐడియా వస్తుంది, ఆ ఐడియాతోనే డిజైన్ రెడీ అయిపోతుంది అనమాట. అలా నేను ఎక్కడ ముందు బుక్ చూడను, ఎక్కడ నేర్చుకోను. ఇంకా అలా చూడండి ఎలా వచ్చిందో. చాలా రకరకాల డిజైన్స్ వేయచ్చు మనం. ఇంకా గిరికతో మాత్రం స్టార్ట్ చేసిందంటే మాత్రం ఫుల్ వేయచ్చు అనమాట. ఇల్లు వాకిలు మొత్తం పరచుకోవచ్చు గిరికతో. అంత వేస్తూ ఉంటే వేయాలనిపిస్తుంది అనమాట గిరికతో. ఇంకా సంక్రాంతి అంటేనే ముగ్గులు. ఇంకా జనవరి 1st నుంచి అయితే అందరూ ఇలా ఇంకా గీతల ముగ్గులు, సంక్రాంతి ముగ్గులు చాలా వేస్తున్నారు కదా. ఎవరి ఇంటి ముందు చూసినా కానీ ఇంకా ఇలా గీతల ముగ్గులు, గిరికతో ముగ్గులు చాలా పెడుతూ ఉంటారన్నమాట సంక్రాంతి అయిపోయేదాకా. ఇంకా రోజు అంటే తర్వాత రెగ్యులర్గా మామూలుగా చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటూ ఉంటారు. చూడండి సైడ్ డిజైన్ కూడా ఇలా వేస్తూ ఉంటాను నేను. ఇంకా అందరూ మార్నింగే లేచి అందరి ఇంటి ముందు రకరకాల డిజైన్స్, ముగ్గులు, వాకిళ్ళన్నీ అందంగా మెరిసిపోతూ ఉంటాయి కదా మన భోగి రోజు. ఇంకా సంక్రాంతి కనుమ 3 డేస్ వేస్తూ ఉంటారనమాట ముగ్గులు. అందరూ వాకిళ్ళు కలర్స్తో కలకల్లాడుతూ ఉంటాయి. ఇంకా నేను ఇలా ముగ్గు వేసిన తర్వాత లోపల చిన్న చిన్న ఫ్లవర్స్ ఇస్తానన్నమాట. నాకు ఇలా వేయడం చాలా ఇష్టం. ఇలా గీతల ముగ్గు గిరికతో పెట్టిన తర్వాత అందులో చిన్న చిన్నవి వేసి కలర్స్ వేస్తానమాట. ఇలా ఫ్లవర్స్ వేసి కలర్స్ అందులో కలర్స్ వేస్తాను. చూడండి ఫైనల్ లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది ముగ్గు అయితే. మీకు చాలా నచ్చుతుంది. ఇలా వేసి మధ్యలో మళ్ళీ అందులో కలర్ వేస్తానమాట. చాలా చూడ్డానికైతే చాలా బాగుంటుంది ఇలా కలర్స్ నింపితే. ఇంకా మనం కలర్స్ వేయలేదని అనుకోకుండా ఇలా వేస్తే అందులో కలర్స్ కూడా కొంచెం వేసుకోవచ్చు అన్నమాట. ఇంకా మీరందరూ ఫుల్ బిజీ అనుకుంటాం ముగ్గులు వేసుకోవడము, భోగి స్నానాలు, భోగి మంటలు, ఇంకా రేగిపళ్ళు పోసుకుంటూ ఉంటారు కదా వాటర్లో వేసి, బంతిపూలు, ఇలా భోగి సంబరాలు తెస్తుంది కదా మనకు, భోగి భోగభాగ్యాలు తెస్తుందని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అలా ఇంకా ఇలా చూడండి నేను మధ్య మధ్యలో ఈ ఖాళీ బాక్స్లలో ఇలా చిన్న డిజైన్ వేసి అందులో కలర్ నింపుతానమాట. చాలా బాగుంటుంది చూడడానికి. ఇంకా ఇలా అందంగా ముగ్గు వేసి మనం గొబ్బెమ్మలు పెడుతూ ఉంటాము కదా ఆవు పేడతో. చూడండి ఫైనల్లీ మన ముగ్గు ఎలా వచ్చిందో.
ఉదయాన్నే అందరూ లేచి ఇంటి ముందు రంగవల్లీలు చాలా అందంగా వేస్తున్నారన్నమాట. ఇంకా మాకు ర్యాంపు కొత్తగా కట్టారు కదా, దానిపైన ఇలా ప్లాస్టింగ్ చేయలేదన్నమాట, కంకర వేసి వదిలిపెట్టారు, అక్కడ వేయరాలేదు, కాకపోతే గిరికతో ఇలా గీసాను నేను. ఇంకా ఉదయాన్నే అయితే చాలా పనులుంటాయి కదా మనకి, ఇంకా పండగ వచ్చిందంటే అసలు పనుల హడావుడిలోనే ఉంటామన్నమాట. అలా ఇంకా నేను గొబ్బెమ్మలు పెడుతున్నాను. ముగ్గు పూర్తయిన తర్వాత మనము గొబ్బెమ్మలు గౌరమ్మలు అంటారు కదా, ఆవు పేడతో గౌరమ్మలు చేసి పెడుతూ ఉంటారు. ఇలా అందులోకి బంతిపూలు, ఇలా రేగిపళ్ళు, చిక్కుడుకాయలు గౌరమ్మలు చేసి పక్కన పెడుతూ ఉంటారనమాట. గౌరమ్మతో అక్కడ ముగ్గులో పెడతారు. చూడండి, నేను ఆవు పేడ తీసుకొచ్చుకున్నాను. చిన్న చిన్న ముద్దల్లా ఇలా గౌరమ్మలా చేసుకోవాలి. గొబ్బెమ్మలు అంటారు, గౌరమ్మలు అంటారు. ఇటు సైడ్ అయితే ఆవు పేడతో గౌరమ్మలు అంటారు, ఇంకా కొంతమంది గొబ్బిళ్ళు కూడా అంటుంటారనమాట. ఇలా చిన్న చిన్నగా గౌరమ్మలా చేసుకోవాలి. చేసుకొని అన్నీ, ఇంకా కొంతమంది 9 పెట్టుకుంటారు, కొంతమంది ఇట్లా ఎవరికి ఇంకా పేడ కూడా ఎక్కువ దొరకదు కదా సిటీస్లో, ఇంకా దొరికితే అలా 1-2 కూడా చేసి పెట్టుకుంటూ ఉంటారనమాట. అలా 2-2 ఒక దగ్గర, ఒక్కొక్కటి ఇలా 9 చేసుకుంటారు, ఎవరి ఇష్టమైనట్టు వాళ్ళు అనమాట. ఇంకా మేమైతే 2-2 పెడుతూ ఉంటాము, వాకిల్లో కానీ గడపల పైన కానీ 2-2 పెట్టేసి బంతిపూలు, ఇలా చిక్కుడుకాయ, నువ్వులు, పప్పు, బియ్యం కలిపి పెడతారనమాట. అక్కడ బంతిపూలు, రేగిపళ్ళు కూడా పెడుతూ ఉంటారనమాట గౌరమ్మతో. ఇంకా ఆ గౌరమ్మకి ఏంటిది గరికాను పిండి పూసలని ఉంటాయన్నమాట, అవి తెచ్చి పెడతారు. ఇంకా అలా గౌరమ్మలు చేసుకున్న తర్వాత పసుపు కుంకుమ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇగో ఇవే ఇంకా పిండి గరిక అంటారు కదా, అవి కూడా పెట్టేసేయాలి. ఇంకా మీరు అందరూ కూడా పెట్టుకొని ఉంటారు, నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. ఇంకా అది మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. ఇలా అన్నింటికీ పెట్టుకోవాలి అన్నీ. ఇంకా మన పండగ ఆచారాలు, సాంప్రదాయాలు మనము మర్చిపోకూడదు కదా, కంటిన్యూ చేసుకుంటూనే ఉండాలి. మన పిల్లలకు కూడా చెప్పాలి. ఇలా చేసుకుంటే కూడా మనకు కొంచెం అదొక తెలియని ఆనందం వస్తుంది అన్నమాట మార్నింగ్. అన్నీ ఇలా పెట్టేసుకోవాలి, పసుపు, కుంకుమ, గరుక, పిండితో ఈ గౌరమ్మలను అలంకరించుకోవాలి. చూడండి, మన సంక్రాంతి ముగ్గుల్లో పెట్టే ఇన్ని రకాలు పెడుతూ ఉంటారన్నమాట. బంతిపూలు, నవధాన్యాలు అంటారు కదా అవి, పసుపు, కుంకుమ, ఆవు పేడ, ముగ్గు, గిరక. ఇక్కడ చూడండి పిండి, గరిక పూస అంటారు కదా అవి, కలర్స్ మెయిన్, ఆవు పేడ, ఇలా ఇన్ని రకాలతో మనం గౌరమ్మను పెట్టుకుంటాము. మెయిన్ బంతిపూలు, ఈ సంక్రాంతికి బంతిపూలతో రంగవల్లులు వేస్తూ ఉంటారు కదా. ముగ్గు వేసిన తర్వాత, కలర్స్ నింపిన తర్వాత కూడా బంతిపూలను పెడుతూ ఉంటారనమాట ఇష్టంగా. నేను ఇప్పుడు వాకిట్లో ముగ్గు వేశాను కదా, అందులో గౌరమ్మలు పెడతానన్నమాట. చూడండి, ఇలా అన్ని నవధాన్యాలు, ఇంక ఏ ఉంటాయి మనం పెట్టుకోవచ్చు, చిక్కుడుగాయలు పెడుతూ ఉంటారు, నవధాన్యాలు, బంతిపూలు, రేగిపళ్ళు. ఇక్కడ ఆవు పేడతో గౌరమ్మను చేసి గొబ్బిళ్ళు అంటారు కదా, గొబ్బెమ్మను పెట్టి ఇవన్నీ అందులో పెట్టుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే వచ్చేస్తాయి, అప్పుడు నా వీడియోస్ అన్నీ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.
మంచి రెస్పాన్స్ వస్తుంది, అందరు చాలా వాచిస్తున్నారు అని అంటున్నారు. అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకా మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి, నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, ఎప్పుడు అలానే చేయాలని నేను కోరుకుంటున్నాను. చూడండి, నేను ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టుకొని అలంకరించుకున్నాను. ఇంకా ఇందులో కొంచెం పసుపు, కుంకుమ, బంతి పూలు వేసుకుంటే బాగుంటుంది. ఇంకా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఈ వీడియో కూడా 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, తప్పకుండా లైక్ చేయండి వీడియోకి. ఇంకా లోపల ఇంట్లో ఇలా వేసాను, ముందు పార్కింగ్లో, అదేమో గేటు బయట అన్నమాట, ఇది లోపల పార్కింగ్లో ఇలా వేసాను. ఇంకా ఏంటంటే, మనం ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత కడప కడిగి ముగ్గు పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకున్న తర్వాత కడప పైన కూడా పెడతారనమాట. ఇంకా అలా రెండు పెట్టుకొని అన్నీ పెట్టుకుంటారు, నవధాన్యాలు, బంతిపూలు, పసుపు, కుంకుమ వేసుకొని పెట్టుకుంటారు. ఇంకా మన ఆచారాలను, సాంప్రదాయాలను మర్చిపోకూడదు కదా, అందరూ ఇలానే పెడుతూ ఉంటారనమాట. ఇంకా మనకి ఎన్ని కడపలు ఉంటే అన్ని కడపల ఒక్కొక్కరు, ఇంకా పేడ లేకుంటే ఒక మెయిన్ కడప పైన కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మన దగ్గర ఆవుపిండ ఉంటే ఇలా మన దగ్గర ఎన్ని కడపలు ఉంటే అన్నిటికి పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత పూజ. ఇంకా నేను ఈరోజు నైవేద్యంగా ఏంటి, ఇది పరమాన్నం చేశాను. ఏంటంటే కొత్త బియ్యం వస్తాయి కదా ఈ సంక్రాంతికి, కొత్త బియ్యంతో పరమాన్నం వండి దేవుడికి నైవేద్యంగా పెడతారు కదా, నేను కూడా ఈరోజు పరమాన్నం చేశాను. కొన్ని బియ్యం తీసుకున్నాను ఒక గిన్నెలో. ముందు కొంచెం వాటర్ వేసుకొని బియ్యం ఉడికించుకోవాలి. ఏంటంటే బెల్లంతో చేసుకుంటే చాలా బాగుంటుంది, బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్తో కూడా చేసుకోవచ్చు. నేను కొబ్బరి వేసాను, పచ్చి కొబ్బరి, చాలా టేస్టీగా చాలా ఎమ్మిగా వచ్చింది, చాలా బాగుంది. కొత్త బియ్యంతో భోగి రోజు పరమాన్నం చేసుకుంటారు కదా, చేసి దేవుడికి నైవేద్యంగా పెడతారనమాట. అందులోకి కొంచెం బెల్లం తీసుకున్నాను నేను, బెల్లాన్ని ఇలా తురుముకోవాలి. కొంచెం వాటర్ వేసి అన్నం ఉడికిన తర్వాత ఈ బెల్లం అందులో వేసేయాలి. బెల్లం కొంచెం అన్నం ఉడికిన తర్వాత బెల్లం వేసి కాసేపు మళ్ళీ ఉడకనివ్వాలన్నమాట, కలపాలి. బెల్లం అంతా కరిగి అన్నం ఉడుకుతుంది. ఇంకా ఊర్లలో అయితే చాలా సందడిగా ఉంటుంది కదా, ఏంటి గంగిరెద్దులు ఎవరు వాళ్ళు అంటారు కదా, హరిదాసు, ఊర్లలో వస్తారు, ఇక్కడైతే అసలు రావట్లేదు. ఇప్పుడు అంతకుముందు పోయిన ఇయర్ వచ్చారు కానీ ఈ ఇయర్ అయితే రాలేదు. చూడండి, ఇలా ఉడకనివ్వాలి బెల్లం వేసి. బెల్లం కరిగేదాకా ఉడికించుకోవాలి. బెల్లం కరిగి అన్నం ఉడికిన తర్వాత పాలు వేసుకోవాలి ఇందులోకి. చూడండి, ఇలా అన్నం కొంచెం ఉడికిన తర్వాత, పలుగుప్పిన తర్వాత ఇందులోకి పాలు వేసుకోవాలి. చూడండి, ఇలా ఉడకాలి అన్నం. అన్నం ఉడికింది, ఉడికిన తర్వాత మనం ఇప్పుడు పాలను వేసుకోవాలి. పాలల్లో కొంచెంసేపు ఉడికివ్వాలి. పాలను వేసుకొని ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు తిప్పుకోవాలి. తిప్పుకొని దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికివ్వాలి. చాలా బాగుంటుంది, పిల్లలైతే ఇష్టంగా తింటారు, ఎవరికైనా ఇష్టం ఉంటుంది ఈ పరమాన్నం. అందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్, నేను కొబ్బరిని వేయించుకొని వేసుకుంటున్నాను, పచ్చి కొబ్బరి, చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది.
కొంచెం నెయ్యిలో మనము ఈ పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకొని అందులో పరమాన్నంలో వేసుకోవాలి. మనం తింటూ ఉంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది, ఇలా పలుకులు పలుకుల్లా తగులుతుంది అన్నమాట, చాలా బాగుంటుంది. ఇలా కొంచెం కొబ్బరి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకొని మనం ఇప్పుడు ఉడికిన పరమాన్నంలో వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత ఈ కొబ్బరి ముక్కలని ఇందులో వేసేయాలి. తురుముకొని కూడా వేసుకోవచ్చు, తురుముకుంటే బాగుంటుంది అన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం బాదం జీడిపప్పును కూడా వేయించుకుంటున్నాను. నెయ్యిలో వేయించుకొని వేయాలి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది అన్నమాట పరమాన్నానికి. ఇలా దోరగా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకొని ఈ పరమాన్నంలో కలుపుకోవాలి. ఇంకా మనం దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు అన్నమాట. ఇంకా నేను ఈరోజు దేవుడికి నైవేద్యంగా పరమాన్నం చేశాను. దేవుడికి ఆరగింపు చేసిన తర్వాత టేస్ట్ చేసాము, చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మిగా కనిపిస్తుందో, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా మనం మామూలుగా కూడా కొంచెం ఒక టీ గ్లాస్ రైస్తో చేసినా కానీ చాలా సూపర్ ఉంటుంది అన్నమాట. ఇంకా దేవుడికి నైవేద్యంగా పెడుతున్నాను. మనము దేవుడికి నైవేద్యం పెట్టే గిన్నె తీసుకొని అందులో కొంచెం తీసుకొని ముందు దేవుడికి పెట్టిన తర్వాత మనము నైవేద్యం తింటాం కదా, అలా మన పరమాన్నం రెడీ. దేవునికి నైవేద్యం పెట్టేశాను నేను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్, టేక్ కేర్.